ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో మెగా ఫ్యామిలీ అంతా పద్మ విభూషణ మూ ఈవెంట్ ని ఆస్వాదిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అదే మూడులో ఇప్పుడు ఉత్సాహంగా 150వ చిత్రం విశ్వంబర షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రం తదుపరి భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం ప్రత్యేకంగా ఎంతో ఖరీదైన సెట్ ని నిర్మించాడంట దర్శకుడు వశిష్ట. మరికొత్త ప్రపంచాన్ని తీసుకెళ్లే సెట్ ఇదని ప్రచారం జరుగుతుంది. మరి ఆ సెట్ నిర్మాణం చూసిన వారంతా ఎంతో వైభవంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సెట్ లో మెగాస్టార్ ఎప్పుడు కాలు పెట్టబోతున్నారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే ఫిబ్రవరి తొలివారం నుంచి మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అవుతాడన్నట్లు తెలుస్తుంది. ఏకదాటిగా షూటింగ్ జరగనుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఈ సెట్ లో అన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని, వాటిలోనే చిరంజీవి కీలక భాగస్వామి కానున్నారని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సన్నివేశాలు ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకంగా హైలైట్ కానున్నాయి. మరి సినీ ప్రేక్షకులను ఈ సెట్ లో కొత్త ప్రపంచంలోకే తీసుకెళ్తారని చిత్ర బృందం చెబుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పాత్ర పేరు కూడా బయటకు వస్తుంది. ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్రలో కనిపిస్తారట. మరి ఆ పాత్రకి ఇద్దరు నాయకులు ఉంటారని, మరి ఆ మూడు పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలే కాదు నవ్వించే సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం వినిపిస్తుంది. మరి దొరబాబు పాత్ర డిజైన్ ఆశయభరితంగా ఉండడంతో పాటు అవసరమైన చోట చిరుశైలి యాక్షన్ లుక్ కూడా దిగిపోతారని తెలుస్తుంది. మరి ఆ పాత్ర లుక్ కూడా రొటీన్కి భిన్నంగా ఉంటుందని, మొత్తానికి చిరు పాత్రలో చాలా షేడ్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట మల్లాడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భీమవరం దొరబాబు విశ్వంబరలో ఎలాంటి అడ్వెంచర్లు చేస్తాడో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.